అయ్యయ్యో వద్దమ్మా పక్కనే టీ కొట్టు పెట్టాను అనే డైలాగ్ ఈ మధ్య ఎంత ఫేమస్ అయిందో. అయ్యయ్యో అనే హోటల్ కూడా మా భాస్కర్ రీసెంట్ గా పెట్టాడంట. ఇంతకీ ఆ హోటల్ హిట్ అవుతుందా లేదా ఫట్ అవుతుందా తెలుసుకోవాలంటే పిలిచేసేయాలి. సో లెట్స్ వెల్కమ్ స్ట్రీట్ బాయ్. నాగబాబు గారు 104, శ్రీదేవి గారు 404. 400 అదేందిరా ఇప్పుడు బాబు గారికి ఏం చెప్పావు? 104 అని చెప్పిన. 104 ఎంత అయితేరా? 400. అందుకే 400 అని చెప్పిన. పంచేందుకు అంత క్లియర్ గా చెప్తున్నావు? లాస్ట్ కిట్ లో పంచులు వేస్తే కొంచెం నాకు క్లారిటీగా అర్థమయ్యేటట్టు చెప్పమన్నదరా బాబు, అందుకే చెప్పిన. ఇప్పుడు ఈ బాబు గారు ఇప్పుడు టీమ్ లీడర్ అంటే మొత్తం కామెడీ సార్ అంగామా ఉంది బాబు గారు. ఇప్పుడు టీమ్ లీడర్ నువ్వు ఒక్కనే కాదురా, రాజన్న కూడా టీమ్ లీడరే. వాడు ఎప్పుడో మర్చిపోయిండ టీమ్ లీడర్ అని చెప్పి డైలాగ్ లు మర్చిపోతాడు, టీమ్ లీడర్ అని చెప్పి పోస్ట్ మర్చిపోతాడు. వాడు ఏ స్కిట్ లో చేస్తాడు వాడే తెలియదురా బాబు. అవునా? చెక్కులు అయితే మర్చిపోడరా బాబు గారు. మాది అయ్యయ్యో రూమ్స్. ఈ లార్జ్ లో అన్ని నీట్ ఉంటాయండి. ఒక దోమలు ఉండవు, ఈగలు ఉండయి. చెప్తున్నా కదరా కస్టమర్స్ రావాలి కదరా, ఎందుకు షెడ కొడుతావు దరిద్రుడా? మా హోటల్లో అన్ని దొరుకుతాయండి. మన హోటల్లో మొత్తం వెజ్ సూపే ఉంది, నాన్ వెజ్ ఎన్నించి వస్తుంది? నీకు తెలివి తక్కువ కూడా. ఎందుకు వేస్తున్నావు? అది నాన్ వెజే కదరా. మా హోటల్లో అన్ని దొరుకుతాయండి. దొరకందంటే అసలు ఏది లేదు, ఇక్కడ అన్ని దొరుకుతాయి. నీ పెట్ట నా పుంజుని ముద్దెట్టుకొని నువ్వు ఈ లార్జ్ లో ఉండేవాడు కదా, నువ్వు ఇప్పుడు ఎందుకు మా లార్జ్కి వచ్చావు? నువ్వు కూడా ఒకప్పుడు ఈ లార్జ్ లో ఉండేవాడు కదా, మరి నువ్వు ఎందుకు మా లార్జ్కి వచ్చావు? మీ ఇద్దరే కాదు, అందరు ఈ లార్జ్ లో ఉన్నోళ్ళే మా లార్జ్కి వచ్చి. అది కాదయ్యా, రూమ్ దొరుకుద్దా? రూమ్ దొరికితే తర్వాత నువ్వు దొరుకుతా కార్డ్ అండి, సేఫ్టీ అంటే. నీది కూడా బేబీ. అది బేబీ ఏమైంది? ఏమైందండి? ఆధార్ కార్డ్ ఇవ్వే బేబీ. ఆమెది నిన్న మర్చిపోయేది పాపడా. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావే? అంటే మనం ఈ రోజు వస్తున్నాం కదా, నిన్ను వచ్చి రూమ్స్ అన్ని బాగున్నాయా, ఫెసిలిటీస్ అన్ని బాగున్నాయా చూసుకున్నాను అన్నమాట. సూపర్, ఒకదాని వచ్చావు కదా. అతనికి ఇట్లా మర్చిపోయాడు. అంటే బేబీ ఇప్పుడు సమాజము మొగతోడు లేని ఆడది నీలాగా చూస్తారని నేను పాని తీసుకొచ్చిన. నాలాగా చూస్తున్నది చీప్ గా చూస్తారు కదా. అంటే నువ్వు చీప్ ఇగో తీసుకోండి. ఇగో పిలిస్తే బాగా వస్తాడు కదా. మీతో కాదంటే వస్తాడు. ఏంది వాటర్ బాటిల్ ఇవన్నీ కాకపోయింది అని కోవర్ తెచ్చిస్తాడని చెప్తున్నా. హలో సరే సరే ఓకే బాగా వస్తాడు. అంత అంత ఎగ్జైట్మెంట్ అవుతుంది. బాగా వచ్చాడన్నట్టు, బాగా వచ్చాడన్నట్టు. బాగొచ్చాడన్నట్టు చెప్తున్నావు. ఏంది భయ్యా? కరెంట్ లేదు. కరెంట్ లేదు బాగు, ఇక్కడ స్విచ్ ఉంటది, ఇది వేసుకుంటే కరెంట్ వస్తుంది. చూడు బాయ్ పోయిండు బంగారు కమాండ్ రే. కమాండ్ రే ఔరా బాబు ఎవరు పడతాడు వచ్చి బెడ్ మీద కొడుతున్నావు, అన్ని ఫైన్ నేను కట్టుకోవాల్సి వస్తుంది. నేను కెమెరా ముందు చేయను. అందుకే నేను చెప్పిన ఈ కెమెరాల ముందు చేయవు, ఇక్కడ మా కెమెరా ముందు చేయవు నువ్వు. ఎవర్రా లోపల? ఏం కావాలి? నాకు సిగ్గా నువ్వు చెప్పు. నాకు సిగ్గు నువ్వే చెప్పు. సిగ్గు నువ్వు చెప్పు. ఎవరొకరు చెప్పారు ఎందుకు వచ్చారు ఇంతకి? అని ఊరికి వచ్చావురా? ఊరే ఇంకో రెండు రోజులు ఉంటే డైరెక్ట్ మూడునే చూస్తారు కదరా, అప్పుడు అని మూడు ఎందుకు మీకు? వెళ్ళి స్కూటర్ని గుద్దితే అట్లుంటది తెలుసా? తెలుస్తుంది కదా, అట్లుంటది. నేను గుద్దితే అదే గుద్ది గుద్ది ముఖం మొత్తం లోపల చేసిన దీన్ని. పాపం బామది. అనుకుంటున్నావురా నువ్వు? ఏం కావాలమ్మా మీకు ఇంతకి? దానం కావాలి, రూమ్ కింద కావాలి అంతేనా?
ఆగు నంబర్ చెప్పు. 9996-4891. ఓకే మీ ఇంట్లో నంబర్ చెప్పు. మా ఇంట్లో నంబర్ చూసుకుని చచ్చిపోతే ఓన్లీ ఫోన్ చేయాలి మరి. అయిపోయి ఈ ఏజ్ లో చచ్చిపోడు తప్ప ఏం చేసేది ఉండదు నాకు తెలుసు అది. ఈ ఏజ్ లో చేయకపోవడానికి నేను ముసలోని కాదురా మిసైల్ ని. మిసైల్ అంటే దూసుకుపోతా చూడు. వస్తే ముసల్టాన్ ఇట్రా నువ్వు యువన్ స్కిట్ లో పోతావో తెలియదు, యువన్ రూమ్ లో పోతావో తెలియదు, నువ్వు ఎందుకున్నావు అసలు నాకు అర్థమైతే లేదు. ఆ రూమ్ లో కావాలి నా టీము నా స్కిట్. మళ్ళీ ఏమనంటే టీమ్ లీడర్ అంటాడు. డోర్ పెట్టాలరా నీ చేత్తో. అన్నా అన్నా చెప్పన్నా ఎవరన్నా అన్నా ఏ కనిపించలేదన్నా. అన్నా అన్నా ఎక్కడ చూడన్నా. నువ్వు ఏంది ఇక్కడికి వచ్చో? రూమ్ కావాలన్నా. ఏది ఎల్కేజీ రూమా? ఎల్కేజీ రూమ్ కాదు నా ఈ రూమ్. ఈ రూమా? నీకు ఈ రూమ్ ఏందిరా నాకు అర్థం కాదు. కావాలనా? ఇరే ఏం చేసుకుంటారు? ఏం తీసుకుని? ఏదో చేసుకుంటారు. ఒక్కడి ఏం తీసుకుంటావు? ఒక్కడి కాదు పిల్లం కూడా వచ్చింది. పిల్లమ్మా? ఏది పిలు? బ్యూటీ కమాన్ కమాన్. ఇంతకు ఏం కావాలి మీకు? రూమ్ కావాలనా? రూమ్ కావాలా? రండి రండి ఇగో ఇది తీసుకో. హలో అన్నా ఇట్లా అన్నా. ఏందిరా రా అన్నా చెప్తానా? ఏంటిది మంచం ఎక్కిన మంచం ఎక్కియనా? మంచం ఎక్కియాలా? ఊరే నీ అమ్మ అమ్మ అన్నా ఇట్లా ఇట్లా దీని ఎక్కుతా సక్కుర్రు హలో హలో అన్నా చెప్పండి. అన్నా ఈ అమ్మ ఏందిరా నాకు ఎడి పెట్టుకోనా? బాగా తెగించావురా నువ్వు. నేను ఎవరిని కనబడుతున్నావు నాకు అర్థమైంది. గడి పెట్టి నేనెట్లా పోతారా బయటకి? నీ అమ్మగారు మరే నేను లాక్ వేసుకుంటారా మీరు ఉండరా? సరే ముసలాడు ఏమైంది తాత? చెయ్యి పట్టేసింది రా ఒక లేపు. ఫస్ట్ అదే కొట్టింది. నన్ను కొట్టాడు. ఎందుకు కొట్లాడుతురు ఇంతకి? ఏమో తెలిసి కొట్టింది. నన్ను కొట్టాడు. అన్నం పెడితే అప్పుడే కూర్చోండ్రా నాయన. దానికి ఒకటి చెప్తా. ఏంటిది? ఈ నెక్కుతా నెక్కుతా నీ దండం పెడతా చేసుంటారా? రాము మంచి ఆఫర్ వచ్చింది రాము. 30 రూములు కావాలంట, 30 రోజులు ఉంటారంట. 30 రోజులు మళ్ళీ వీళ్ళందరూ ఉన్నారు కదా దాంట్లో. వీళ్ళని ఖాళీ చేయనికి 1 సెకండ్ పట్టదురా. అంతేనా? ఒక్క నిమిషం ఆగు. కొడుక అన్నా నానా అమ్మ అస్థికలు కలుపుతా అని చెప్పేసాని. ఎవరు నానా? ఎవరికి ఎవరు సక్క మాట్లాడు. బాబు గారు ఎలా అనిపించింది? భాస్కర్ గుడ్ కీప్ ఇట్ అప్. ఓకే శ్రీదేవి గారు, ప్రతి టీమ్ నుంచి అందరూ వచ్చి ఒకటే స్కిట్ లో కలిసినట్టు ఉంది, అందరూ గెస్ట్ అపియరెన్స్ లాగా. రాజు మీరే టీమ్ లీడర్. ఓకే నేను చెప్తున్నాను. ఓకే థ్యాంక్ యూ మేడం. బట్ బాగుంది భాస్కర్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.